నా మిత్రుడు శ్రీ ముత్యాల రామదాస్ గారు వెంకటసాయి ఫిల్మ్స్ బ్యానర్పై కార్తికేయ అనే సినిమాని త్వరలో పంపిణీ కార్తిక అనే సినిమాని త్వరలో పంపిణీ చేస్తున్నారు. ఇప్పుడే ట్రైలర్ చూడడం జరిగింది. మంచి హారర్ థ్రిల్లర్గా ఉన్నది. ఈ సినిమా ప్రేక్షకుల్ని మెప్పిస్తుందని అనిపించింది. డెఫినెట్గా ఈ సినిమా మంచి విజయం విజయమయ్యి ఎగ్జిబిటర్లకి ప్రొడ్యూసర్కి మెయిల్ చేస్తుంది అనుకుంటున్నాను. డిస్ట్రిబ్యూటర్లకు కూడాను సార్, నేను డిస్ట్రిబ్యూటర్నే కదా, అందుకని డిస్ట్రిబ్యూటర్ సంగతి చెప్పాలి, అందరికీ మెయిల్ చేస్తుంది అనుకుంటున్నాను. సో ఈ సినిమా ప్రేక్షకులు ఆదరించి మంచి విజయం చేకూర్చాలని నా విష్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ థ్యాంక్ యూ. ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్ అండి. ఓకే, కీప్ ట్రాయింగ్. పట్టుదల ఉన్నవాడు, మంచి సబ్జెక్ట్ పికప్ చేసుకున్నట్లున్నావు. సో అది క్లిక్ అయిందంటే, స్టోరీ క్లిక్ అయిందంటే కార్తిక విల్ బీ ఎ బిగ్ హిట్. మంచి మంచి పెద్ద పెద్ద స్టార్లు ఉన్నారు ఇందులో. సో దాని నుంచి ఇమీడియట్ ఓపెనింగ్స్ కూడా ఇది కొంచెం ట్రైలర్ కొంచెం ఎక్కువ పబ్లిసైజ్ చేస్తే బాగుంటుందన్న ఆశ. కొంచెం అంటే డిజిటల్లోనే పబ్లిసైజ్ చేయడం. సో దాని నుంచి తెలిసి వస్తే ఎంత పెద్ద పెద్ద స్టార్లు ఉన్నందుకు, వాళ్ళ వాళ్ళ అభిమానులు కూడా ఉన్నారన్నందుకు ఓపెనింగ్స్ మంచిగా వచ్చి ఒకవేళ క్లిక్ అయిందనుకోండి స్టోరీ చెప్పలేము. ఇవాళ రేపు ఏదన్నా చిన్న సినిమా పెద్ద సినిమా అనేది ఏం లేదు బడ్జెట్లు. స్టోరీ కథ మంచిగా ఉంటే సినిమా మంచిగా నడుస్తుందండి. ప్రేక్షకులు ఇప్పుడు రీసెంట్గా ఈ వారంలో కూడా చూసినది ఉంది, మీరు నగరానికి ఏమైంది అని చెప్పిన దాంట్లో. అట్లా మంచి స్టోరీలు మన వాళ్ళు చిన్న సబ్జెక్ట్ చిన్న బడ్జెట్తోనైనా కానీ చేస్తే బాగుంటుంది. థియేటర్ వాళ్ళు హ్యాపీగా ఉంటారు, డిస్ట్రిబ్యూటర్లు హ్యాపీగా ఉంటారు, ప్రొడ్యూసర్లు హ్యాపీగా ఉంటారు. దీనికి కొంచెం మన ప్రొడ్యూసర్లకు మళ్ళీ కొత్తగా మాట్లాడంగా మళ్ళీ ఒకటి సెమినార్ లాంటిది పెట్టడం మొదలుపెట్టారు. సో కొత్తగా వచ్చిన ప్రొడ్యూసర్లకు అందరికీ అవగాహన చేయించాలని చెప్పని, వాళ్ళు క్రిటిసిజం కూడా తీసుకొని కరెక్షన్స్ చేసుకొని అవన్నీ చేస్తే బాగుంటుందండి. యుఎస్లో స్క్రిప్ట్కు ఏం చేస్తారంటే దానికి ఒక గ్రూప్ ఉంటుంది, రివ్యూ చేస్తారు. రివ్యూ చేసి అది కరెక్టా కాదా ఏమైనా సరిదిద్దాలని చెప్పని. వాళ్ళ దగ్గర నుంచి ఒక్క వర్డ్ ఒక అక్షరం కూడా ఆ స్క్రిప్ట్లో నుంచి బయటికి పోదు, ఎందుకంటే దే ఫాలో దోస్ ప్రిన్సిపల్స్ కనుక. సో అది కూడా ఇక్కడ డెవలప్ అయ్యి చిన్న ప్రొడ్యూసర్లకు అలాంటిగా క్రిటిసైజ్ చేసి సజెషన్ ఇచ్చే వాళ్ళు ఉంటే వాళ్ళు ఫీజు చార్జ్ చేస్తారు. సో అలా తీసుకొని స్టోరీ బోర్డ్ చేసుకొని ప్లాన్గా షూటింగ్ చేసుకుంటే మంచి సినిమాలు వస్తాయి. అతను మంచి సినిమాను పికప్ చేసుకున్నాడు. ఇట్స్ లుక్స్ లైక్ ఎ వెరీ గుడ్ హారర్ మూవీ. హూఎవర్ ద హారర్ ఫ్యాన్స్ ఆర్ డెఫినెట్లీ విల్ వాచ్ ఇట్. ఐ విష్ హిమ్ ఆల్ ద సక్సెస్. థ్యాంక్ యూ అండి. ఆ సినిమాని డీకే గారు చెప్పినప్పుడు వినటం జరిగింది. కథ బాగా వచ్చింది కాబట్టి ఈ సినిమా తెలుగులో సక్సెస్ అవుతుందనే ఉద్దేశంతో మా రామదాస్ అన్నయ్య గారితో డెఫినెట్గా దీన్ని రిలీజ్ చేయాలనే ఉద్దేశంతో ముందుకు రావడం జరిగింది. మంచి స్టోరీ ఈవేళ చూస్తూ ఉంటారు తెలుగు పరిశ్రమలో, మంచి స్టోరీ కోసం ప్రేక్షకులు చూస్తూ ఉంటారు కాబట్టి అటువంటి అనుభూతి తీసుకునే మేము ఈ సినిమాని ముందుకు తీసుకురావడం జరిగింది. మీరందరూ ఆదరిస్తారని, తెలుగు ప్రజలందరూ కూడా ఆదరిస్తారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్. రామదాస్ గారు మొదట ఇండస్ట్రీకి సి కళ్యాణ్ గారు నిర్మాతగా, రామదాస్ గారు దర్శకుడిగా ఇండస్ట్రీకి వచ్చారు. దాని తదుపరి ఆయన డిస్ట్రిబ్యూటర్గా ప్రొడ్యూసర్గా. ఈ మధ్య సి కళ్యాణ్ గారు ఒక నయనతారది ఒక హారర్ సినిమా చేశారు, విపరీతమైన డబ్బులు వచ్చినాయి, అసలు బీరువాలు నింపేసుకున్నాడు. సో ఆయన ఫుట్ స్టెప్స్లో, సో ఆయన వారసుడు కింద రామదాస్ గారు కూడా వెంకట సాయి ఫిలిమ్స్ ముత్యాల రామదాస్ సమర్పించు కాజల్ కార్తీక సేమ్ అదే ఆయన నయనతారతో ఎంత హిట్ కొట్టాడో ఇప్పుడు కాజల్ని పెట్టుకుని అదే రేంజ్లో హిట్ కొట్టాలని చెప్పి ఆయన ఒక నయనతారను పెట్టుకుంటే ఈయన నలుగురు అమ్మాయిలను పెట్టుకున్నాడు. ఒక పక్క నుంచి నయనతార, రెజీనా, జనని, మళ్ళీ రైజా, ఇంతమంది నలుగురు అమ్మాయిలు. మా కళ్యాణ్ ఒక్క అమ్మాయి పెట్టుకొట్టుకుంటే నేను నలుగురు అమ్మాయిలు పెట్టుకొడతా అన్నాడు. ఇవాళ సొసైటీకి ఏమి ఇంపార్టెంటు, హారర్ ఏమి ఇంపార్టెంటు, ఎవరైతే హారర్ జనం చూసి చేస్తున్నారని చెప్పి ఆ డబ్బులు ఆల్రెడీ మావాడు చిన్న బీరువా ఎస్ఆర్ కళ్యాణ్ మండపంతో నింపాడు, ఇప్పుడు మళ్ళీ దీన్ని పెద్ద బీరువా దింపాలని చెప్పి వస్తున్నాడు. సో డెఫినెట్గా కరెక్ట్గా రైట్ ఛాయిస్లో ఆడియన్స్కి ఏం కావాలి, డిస్ట్రిబ్యూటర్స్కి ఏం కావాలి, ఇవన్నీ తెలుసుకుని వాళ్ళు ఈ సినిమా చేస్తున్నాడు. డెఫినెట్గా ఇది పెద్ద హిట్ అయ్యి మా ముత్యాల రామదాస్ కోరిక ప్రకారం ఆ పెద్ద బీరువా కూడా నిండాలని కోరుకుంటూ ఇక్కడ ఆశీస్సులు తెలియపరచడానికి మాజీ అధ్యక్షుడు పూర్వి పిక్చర్స్ వీర్రాజు గారు, ఇప్పుడు అధ్యక్షుడు బసిరెడ్డి గారు, అట్టగే వాళ్ళ తమ్ముడు నాయుడు గారు, ఇంతమంది వచ్చి వీళ్ళందరూ బాగా నిష్ణాతులు. ఆయన
వైజాగ్ ఈస్ట్ లట నెంబర్ ఆఫ్ సినిమాలు ఆయన చేశాడు. ఆయన డిజికిస్ట్ బస్ రెడ్డి గారు నిష్ణాతులు అందరూ ఉండి వీళ్ళు సర్టిఫై చేస్తున్నారు అని అంటే రామదాస్ ఆల్రెడీ తలపండిపోయాడు ఇక్కడ. సో డెఫినెట్గా ఇది పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అవుతుందని ఆయన బీరువా డబ్బుల్లోంచి సగం డబ్బులు మళ్ళీ ఇండస్ట్రీకి పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. కార్తీక, ఫస్ట్ దీనికి ఏంటంటే ఫస్ట్ ప్రెస్ మీట్కి మా వీరనాయుడు గారు, ఎందుకంటే మా అందరికీ ఓ పెద్ద డిస్ట్రిబ్యూషన్లో ఆయన నిష్ణాతుడే, నిజంగా మా ప్రసన్న చెప్పినట్టు నిష్ణాతులే. ఎందుకంటే మొన్న కూడా ఆదిపురుష్ ప్రతి వీక్, ఈ మధ్యన అయితే ప్రతి వీక్ ఏదో పెద్ద సినిమా చేస్తూనే ఉన్నారు ఆయన్ని. ఎందుకంటే గమ్మని ఆయనకి సినిమాలు నచ్చవు, కంగారు పడొద్దు అంటారు మమ్మల్ని అందరినీ. నిజంగా కూడా చెప్పాలంటే ఒక రకమైన గా నడిపించేది కూడా తనే. ఆయన కోసం నేను యాక్చువల్గా నిన్న పెట్టాలి మేము ఈ ప్రెస్ మీట్, యాక్చువల్గా త్వరలోనే రిలీజ్ చేయాలి. దానికోసం ఆయన వచ్చిన తర్వాత నేను పెట్టాలని ఆయన్ని నాకు ఇక్కడ రావటం, అలాగే మా బస్రెడ్డి గారు, మా ప్రసన్న అన్న, ఇంకా ఉన్నవారంతా ఉన్నారు. ఎవరు ఏం చెప్పినా మా కేఎంకే నాయుడు, మా కజిన్, ఎందుకంటే వీళ్ళందరం ఇక్కడ గ్యాదర్ అవ్వటం, ఫస్ట్ ప్రెస్కి థ్యాంక్స్ చెప్తున్నాను. కార్తీక లాంటి సినిమాలు ఎందుకు అని అంటే, ఈ రోజుల్లో డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ ఎంత ఇబ్బందిగా ఉందని తెలిసినప్పుడు కూడా దీన్ని చేయటానికి రీజన్ ఏంటంటే మెయిన్ ఆర్టిస్టులు, ఇందులో కాజలు, రెజీనా, జనని అయ్యరు, రైజా విల్సను, ఇంకా మంచి మంచి జెంట్స్ ఆర్టిస్టులు వీళ్ళందరూ ఉన్నారు. అక్కడ కూడా సినిమా బాగుంది. ఇలాంటి ప్రజెంట్ ఇప్పుడు ట్రెండ్ ఏదైతే ఉందో, హర్రరు, థ్రిల్లరు, కామెడీ, ప్రజలకి నచ్చేవి, ఎందుకంటే అవి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయరు కాబట్టి అలాంటివి నచ్చేదంతా కార్తీకలో ఉంది. దీన్ని ఫస్ట్ వీక్లోనే వేయాలనుకున్నాను, బాగా సినిమాలు ఉంటే, కాకపోతే సెకండ్ వీక్ రిలీజ్ చేయాలనుకుంటున్నాం. ఈ సినిమాని అందరూ ఆదరిస్తారని, అలాగే అందరికీ నచ్చుద్దని, ఎందుకంటే ఎవరిని చెప్పినా ప్రజలకు నచ్చకపోతే ఎంతటి సినిమానైనా థియేటర్కి రావట్లేదు. అలాంటి సిచ్యువేషన్లో ఫిల్మ్ ఇండస్ట్రీ ఉంది. ఈవెందో మేము దీని మీద ఆధారపడి ఉన్నాం కాబట్టి కార్తీక సినిమా చేసాం. అయితే కాజల్ కానీ, రెజీనా కానీ, వీళ్ళందరూ వెరీ గుడ్ పెర్ఫార్మ్డ్ ఫిల్మ్ అది. ఎందుకంటే హర్రరు అంటే అన్ని సినిమాలు చాలా ఉంటాయి, హర్రర్ సినిమాలు, ఇంకోటి 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 సినిమాలు, కానీ పర్ఫార్మెన్స్ అనేది వాళ్ళు ఆ క్యారెక్టర్కి ఎంతవరకు తగిని అనేది చాలా ఇంపార్టెంట్. కాజల్ అయితే సెకండ్ హాఫ్లో నిజంగా ఈస్ వెరీ సింపథెటిక్గా ఉంటుంది, ఎందుకంటే అంత అంత బ్యూటిఫుల్ క్యారెక్టర్ అమ్మాయి చేసింది. ఇంకా రెజీనా అయితే యూత్ని బాగా ఆకర్షించే విధంగా, జననయ్యర్ అయితే ఇంకా అసలు బాగా చాలా బాగుంటుంది అమ్మాయి క్యారెక్టర్. అలాగే రైజా విల్సన్, వాళ్ళందరూ పెర్ఫార్మెన్స్ బాగున్నాయి. డైరెక్టర్ గారు అంత బాగా చేయించారు. దీన్ని మా జనార్దన్ గారు, నేను కలిసి ఈ తెలికి చేయటం జరిగింది. ఆయన కొన్ని కారణాల వల్ల పాపం వచ్చి కూడా ఫ్లైట్ వెళ్ళిపోతుంది అనేది, అదే ఫ్లైట్ ఇక్కడ బుక్ చేసేసుకున్నారు అని వెళ్ళిపోయి ఉన్నారు. ఆయన నేను కలిసి చేసాం ఈ సినిమా. ఇంకా కుమారు, మేమందరం కలిసి చేసాం, ఎందుకంటే వాళ్ళే యాక్చువల్ చేసింది, నేనైనప్పటికి కూడా వారు చేశారు. వారి నుంచి ఇంకా డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ ఇవన్నీ అంతే, ఇంకా నిజంగా కూడా నేనే చూస్తున్నాను, అందుకే నువ్వే చూసుకో అని చెప్పి వెళ్ళిపోయారు. ఈ సినిమా త్వరలోనే రిలీజ్ చేస్తాం, బాగా ఆడుద్దని, అందరికీ మాకు మంచి జరుగుద్దని, అలాగే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరినీ, మిమ్మల్ని, మీడియాని థ్యాంక్స్ చెప్తున్నాను.